హలో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారా అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఒక స్వీట్ ఐటెం చే చేస్తా ఉన్నా అది మీకు చూపిద్దామని ఫ్రెండ్స్ అంటే సమ్మర్ కదా మా మామూలుగా లేదు నేను పైన ఉంటాను అనమాట అంటే ఫిఫ్త్ ఫ్లోర్ ఫిఫ్త్ సిక్స్త్ ఫ్లోరు వేడి ఎక్కువ ఉంటుంది అంటే మాకు మేమే పైన బాగా వేడి ఉంది నేనైతే జుట్టుకు నూనె పెట్టుకున్నా అంత జిడ్డు జిడ్డుగా ఉంది ఏమనుకోద్దు నన్ను చూసి ఇట్లా స్వీట్ ఐటెం ఏందా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ పల్లీలు అన్నీ వేయించుకున్నా ఈ ఏమంటారు హైబ్రిడ్ పల్లీలు వేరే ఉంటాయి అన్నీ ఒక్కలాగా ఉంటాయి అనమాట ఇవి కొంచెం చిన్నగా పెద్దగా ఉన్నాయి అందుకే కొంచెం మాడినాయి అయితే మాడినే నేను తీసేసుకున్నా బాగా మాడినే అట్లనే నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టుకున్నా బెల్లము అవసరమైనంత అంటే అది సరిపోదు ఇంకా కొంచెం కావాలి కాకపోతే మీకు చూపిస్తున్న ఈ ఐటమ్స్తోని చేసుకోవాలని అట్లనే మైదా మైదాపిండితో చేసుకుంటారు చాలామంది ఇది ఏంటిదా అనుకుంటున్నారా స్వీట్ ఇది అండి మా ఆయనకు బాగా ఇష్టము ఒక్కసారి చేసిపెట్టు ఒకసారి చేసిపెట్టు అంటే సరే ఇంకా ఈ చేద్దామని చెప్పి ఇంకా కలిపినమాట నేను మన చపాతి పిండి కలుపుకున్నా గోధుమ పిండి మామూలుగా మైదా పిండి అయితే నాకు ఎందుకో మంచిగా అనిపించదు నేను ఎక్కువ మైదాపిండి వాడాను ఏ ఏ స్వీట్ ఐటమ్స్ ఏమైనా చేస్తాము దానికి కంపల్సరీ ఏదైనా పిండి వాడాలంటే మైదాపిండి లేదా గోధుమ పిండి ఇట్లా ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను గోధుమ పిండి తీసుకుంటా మ్యాక్సిమం గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ మూడింటిని నువ్వులు బెల్లము పల్లీలు ఈ మూడు తీసుకొని మిక్సీలు వేసుకొని అట్లనే కావ ఒక నాలుగైదు యాలకులు అవి డైరెక్ట్ మిక్సీలోనే వేసేస్తే మనకి పౌడర్ అయిపోతే చూడండి నేను ఎట్లా చేసుకున్నానో బాగా మరీ మెత్తగా కాదు అట్లానే మరీ ఇది కాకుండా కొంచెం బరక బరకగా అయినాక ఈ చపాతీ పిండి ఏదైతుందో దానికి కావాల్సినంత సైజులో మనం ముద్దలు ముద్దలు చేసి పెట్టుకొని ఒక చిన్న కప్పులో కొంచెం ఆయిల్ పక్కన పెట్టుకొని మన చపాతి చేసుకునే పీట పైన అట్లనే కొంచెం పూరీలాగా చేసుకొని చేసుకోవాలి ఇదైతే నాకు మా ఆయనకి పిల్లలకు అందరికీ ఇష్టము బాగా అందరం ఇష్టం కదా కాకపోతే ఇక్కడ నాకు ఎందుకో ఊర్లో చేసుకున్నంత ఫీల్ అనిపించదు ఈ గ్యాస్ మీద మళ్ళీ ఎంతైనా అక్కడ అమ్మ మరదలు అంటే సపోర్ట్ ఉంటారు ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఏంది మనం ఒక్కళ్ళమే ఇవన్నీ చేసుకోవాలి కాల్చుకోవాలి కానీ నాకైతే మా చిన్నోడు హెల్ప్ చేసిండు బాగా ఇంకా చాలా రోజుల నుంచి మా ఆయన నాకు ఇష్టం అవి అంటే ఇంకా ఆయనకి ఉంటే జీడిపప్పు అట్లాంటివి కూడా మంచిగా బాదం పప్పు ఇవి కూడా సేమ్ ఇట్లా మిక్సీలో బెల్లము పల్లీలు వీటితో కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందని చెప్తాడు అనమాట ఫ్రెండ్స్ మీకు ఒకవేళ కావాలనుకుంటే కొబ్బరి పొడి కూడా కలుపుకోవచ్చు అంటే మన ఇంట్లో కుడుకలు ఉంటే వాటిని కొంచెం ముక్కలు ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో కొంచెం సేమ్ ఇట్లనే పౌడర్ కొట్టేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది నాకెందుకు కొబ్బరి వద్దనిపించింది మా ఆయనకి ఇట్లా ఇష్టం ఎక్కువగా కొబ్బరి ఉంటే కూడా బాగానే ఉంటుంది కాకపోతే నాకెందుకో వద్దులే అనిపించింది కానీ చాలా 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 టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ కాకపోతే ఏంటంటే ఒక్కోళ్ళు చేసుకోవడం అలవాటు అయితే ఎవరైనా చేసుకోగలరు నాకైతే నేను ఎప్పుడు ఒక్కదాన్ని పిండి వంటలు నేను ఎప్పుడు ఒక్కదాన్ని చేయలేదు కానీ ఇప్పుడు కొంచెం కొంచెం చేసుకోవాల్సి వస్తూ ఉంది తప్పదు చేసుకోవాల్సిందే ఇన్ని రోజులైతే ప్రతిదీ నాకు అమ్మే చేసి పంపిస్తుంది అనమాట అమ్మ వస్తానప్పుడైనా చేసుకొని వస్తుంది లేకపోతే మేము వెళ్ళినప్పుడైనా చేసుకొని తెచ్చుకుంటాము ఫ్రెండ్స్ గర్జలు చేసే మిషన్ అది ఉంది కదా అది మా అమ్మమ్మది మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చింది మా అమ్మ నాకు ఇచ్చింది అసలు దానికి మధ్యలో పిన్ను పోయింది అయితే మా అమ్మమ్మ దానికి ఒక బైనింగ్ వైర్ ఉంటుందిగా అది పెట్టింది అనమాట అంటే మా అమ్మమ్మ ఏ పనిముట్టునైనా పాడు చేసుకునేది కాదు చాలా కేర్ఫుల్గా చూసుకునేది అనమాట అసలు అది అది పాడైపోయింది యాక్చువల్గా చెప్పాలంటే కానీ దానికి మధ్యలో ఆ కనెక్షన్ ఆగడానికి బైనింగ్ వైర్ పెట్టింది అనమాట అసలు నాకు షాకింగ్ అనిపించింది నిజంగా మా అమ్మమ్మ ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది వస్తువులని అసలు నిజంగా కూడా నాకు ఆమె కొన్ని కొన్ని వస్తువులు నేను నేను ఒక్కసారి చూపిస్తా ఆమె నాకు ఇచ్చినవి కొన్ని కొన్ని మా అమ్మమ్మ ఓ మా అమ్మమ్మ ఓన్గా నాకు ఇచ్చింది కొన్ని తర్వాత మా అమ్మ ఇచ్చింది మా అమ్మమ్మ గారు చనిపోయినాక ఇవన్నీ మా అమ్మాయి బిడ్డ అని ఇచ్చింది అవి మీకు ఒక్కసారి చూపిస్తాను అవి చిన్న చిన్నవే కానీ వాటిలో ఎంత ప్రేమ కనబడుతుందో నా పైన మా అమ్మమ్మకి నాపైన ఎంత ప్రేమ ఉందో అది కనబడుతూ ఉంటుంది తప్పకుండా చూపిస్తా చూడండి గర్జలు అయితే చాలా బాగున్నాయి అంటే మీతోని ఏ పని చేసుకుంటున్నాయినా కొన్ని మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే మీరు బాగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూడండి ఐ హోప్ ఈ వీడియో అంతా మీకు నచ్చింది అనుకుంటున్నా గర్జలు అయితే చేసేసిన మా ఫ్యామిలీ వరకు చాలా చాలా బాగున్నాయి టేస్ట్ బాగా అద్దిరిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కరోనా టైంలో ఎవ్వరూ భయపడొద్దు కానీ జాగ్రత్తలు తీసుకోండి కానీ భయపడొద్దు ధైర్యంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్